పొత్తు అయితే పెట్టేసుకున్నారు, సీట్ల పంపకాలు కూడా జరిగిపోయినాయి. మొన్నటి వరకు ఎన్నిస్తారు టీడీపీ జనసేనకి అని అనుకున్నారు, ఇచ్చేశారు 24 సీట్లు, 3 ఎంపీ స్థానాలు. ఓకే, అది పక్కన పెడితే ఈ పొత్తు వల్ల ప్రయోజనం ఎవరికి అంటే, చాలామంది చెప్తున్నమాట ఈ పొత్తు ఫలితం టీడీపీ జనసేనక లేదంటే ఈ పొత్తు ఫలితం వైసీపీక అనేది. ఎందుకంటే అభ్యర్థులు ఎంపిక, అలాగే వాళ్ళ కేటాయించిన సీట్లు, టీడీపీ జనసేన నుంచి ఆ స్థానాల్లో ఆ పొత్తు పెట్టుకున్న స్థానాల్లో వస్తున్న తిరుగుబాటు, ఇదంతా చూస్తే ఆ వ్యతిరేకత ఖచ్చితంగా రేపొద్దున్న వీళ్ళందరూ కలిసిపోయారు కాబట్టి వ్యతిరేక ఓటు చీలకూడదని వీళ్ళ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ నుంచి వెళ్లాల్సిన వ్యతిరేక ఓటు ఎవరికి వెళ్తుంది? ఇంకా ఖచ్చితంగా అది వైసీపీకి వెళ్తుంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంది. రేపొద్దున బీజేపీ కలవకుండా బయట ఉంటే బీజేపీకి వెళ్ళొచ్చేమో, బీజేపీని కూడా ఆల్రెడీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, కాకపోతే అక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలతో కూటమి కట్టింది కాబట్టి అటు వెళ్తారా, లేదంటే ఎలాగా గెలవని కూటమికి ఎందుకులే ఓటేయడం అని చెప్పి వైసీపీకి వెళ్తారా? అదే కనుక జరిగితే ఇప్పటికే వాళ్ళ లెక్క వాళ్ళకుంది, మహిళా ఓటు బ్యాంక్ పెరిగిందనుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారా ప్రధానంగా ఇళ్ల పంపిణీ, జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా దాదాపు 1.25 కోట్ పైగా ఓటు శాతం ఈసారి మహిళలు ఓట్లు పెరిగితే మాకు కలిసి వస్తాయి అనుకుంటున్న నేపథ్యంలో ఈ పొత్తు వల్ల వచ్చే వ్యతిరేకత, ఈ పొత్తులో భాగంగా సీట్లు దక్కని వాళ్ళు వాళ్ళు టీడీపీ నుంచో లేదంటే జనసేన నుంచో బయటకు వచ్చి ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగితే ఖచ్చితంగా వీళ్ళ లక్ష్యానికి బ్రేక్ పడినట్టే, వీళ్ళ లక్ష్యం చీల్చేసినట్టే. వీళ్ళ లక్ష్యం ఏంటి? వ్యతిరేక ఓటు బ్యాంక్ చేయకూడదని. అప్పుడు ఖచ్చితంగా చీలిపోతుంది. సో దానివల్ల ప్రయోజనం ఎవరికంటే అధికార పక్షానిక కాదనేది ఆలోచించాలి.